You know what I want. You got what I need. యమలీల వన్ చేసినటువంటి నేను 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ యమలీల టూ అని ఆ కథకి ఏమాత్రం సంబంధం లేకుండా కొత్త కథ అల్లుకుని కొత్త పద్ధతిలో చేసినటువంటి సినిమా. ముఖ్యంగా గెస్టుల గురించి చెప్పాలి అని అంటే నాకు ఎంతో ఆత్మీయులైనటువంటి రామానాయుడు గారు ఎప్పుడు ప్రతి విషయంలో కూడా మాతో వెన్నంటి కూడా ఉంటారు. ఎప్పుడైనా సరే పిలిస్తే చాలు నేనున్నానని పలుకుతారు. ఎప్పుడు కూడా మాకు ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. అలాంటి ఆయన ఈ వేదిక మీద ఉండడం నా యమలీల టూ వేదికకి చాలా అందాన్ని ఇచ్చింది. ఇక సుబ్బిరామరెడ్డి గారు అయితే అసలు కనపడితే చాలు, ఏ కృష్ణ ఏం చేస్తున్నావు ఇప్పుడు, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫిలిం అని ఎంకరేజ్ చేస్తూ అసలు ఎంత మామూలుగా కాదు యవ్వనవంతుడైన ఇప్పుడును ఇంకా 16 ఏళ్ళు కుర్రాడు ఆయన. చూశారు కదా గ్లామర్ ఎలా ఉందో. శంభో శివశంకర అని ఒక్కసారి అన్నాడు అంటే శివుడి తైజ సైతం ఒకసారి చూస్తారు ఆయన. ఇంకా అలాంటి పవర్ఫుల్ వాయిస్ అండి. ఇక సినిమా విషయానికి వస్తే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దిస్ ఫిలిం టు మేక్ ఎ గ్రేట్ ఫిలిం వితౌట్ మోహన్ బాబు. ఐఎమ్ వెరీ వెరీ ఓపెన్లీ టెలింగ్ ఇట్. ఆ స్వరద్రూపం చూసాం కదా నిలబడి ఉంటే. నాకు తెలిసి నాకు నా లెక్క ప్రకారంగా ఎన్నో సినిమాలు చూశాను, ఎన్టీ రామారావు గారు ఎన్నో విజిల్స్ వేశారు. ఎన్టీ రామారావు తర్వాత అలా ముక్కు పొడుగ్గా సూది చూపులతోటి పొడవాటి స్వరద్రూపంతోటి సన్నటి నడుముతోటి, నిజంగానే చెప్తున్నా సన్నటి నడుముతోటి చూశారు కదా
సో వితౌట్ మోహన్ బాబు అసలు ఇది పెద్ద రిచ్ ఫిలిం కాదండి. విత్ మోహన్ బాబు ఇట్ ఈస్ ఎ టూ ఎక్స్పెన్స్ ఫిలిం, టూ బిగ్ ఫిలిం, టూ గ్రేట్ ఫిలిం. ఇక బ్రహ్మానందం గారికి వస్తే ఇదే వర్డ్స్ మాట్లాడాలి. 20 ఏళ్ల క్రితం బ్రహ్మానందం చేత యమనీల చేసి ఇవాళ మళ్ళీ తిరిగి అదే బ్రహ్మానందం చేత చూస్తూ ఉంటే ఏ మాత్రం మార్పు లేదు. అదే స్పిరిటు, అదే ఉత్సాహం. అప్పుడు ఎలా నవ్వించారో ఇప్పుడు అలాగే నవ్వించినా అంతకన్నా నవ్వడానికి జనం సిద్ధంగా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. బ్రహ్మానందం కనపడితే చాలు, బ్రహ్మానందం అయిపోతున్నారు ఆడియన్స్ ఇవాళ. ఇది వాస్తవం అది. అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్లోనూ దిస్ ఈజ్ ఎ వెరీ 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 ఎక్స్పెన్సివ్ ఫిలిం ఇన్ ఫ్యాక్ట్, బికాజ్ లాట్ ఆఫ్ గ్రాఫిక్స్. బహుశా ఒక ఏక తర్వాత అంత ఎక్కువ గ్రాఫిక్స్ వాడుతున్నటువంటి సినిమా ఇది అని చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడూ కూడా ఏ సందర్భం వచ్చినప్పుడు కూడా సార్ ఇలాంటి సినిమా చేస్తున్నాను, మీ ఆశీస్సులు కావాలి సార్ అని జస్ట్ వెళ్ళి పిలిస్తే చాలు, ఆ టైం చెప్పండి అయ్యా అని మా రాఘవేంద్రరావు గారు ఇక్కడ ఉన్నారు, వారికి నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇవాళ దాసనారాయణరావు గారు రావాలి, నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడిని, మహానుభావుడైన ఆయన ఎప్పుడూ కూడానే ఉంటూనే ఏ విషయమైనా సరే ఆయనతో మేము చర్చించే చేస్తూ ఉంటాము. ఇవాళ రాలేకపోయారు అయినా ఆయన ఇక్కడ ఉన్నట్టే నాకు గురు తెలియడానికి నాకు పాదాభివందనం చేసుకుంటూ, నేను ముఖ్యంగా ఈ విషయంలో ఒక 2 నిమిషాలు కొంచెం మీరు ఓపికగా వింటే చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. ఏంటంటే అది ఇంతకుముందు ఒక కథ ఒకటి చదివాను నేను, ఇడ్లీ వడ సాంబార్ అని. విచిత్రంగా ఉంది కదా, ఎండమూరి వీరేంద్రన్ నవలది. అందులో ఒక వ్యక్తి చాలా సాధారణమైనటువంటి వ్యక్తి, ఆల్మోస్ట్ హోటల్లో సర్వర్లా చేసుకునే వ్యక్తి, ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆవిడకి చాలా హోటల్స్ అవన్నీ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఏమండి నేను మిమ్మల్ని మీ ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి కలిశాడు. నీకు నాకు ఏమిటయ్యా సంబంధం అని అడిగితే, నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు సార్, మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు, అందుకని మీతోటి ఈ విషయం చెప్తున్నాను. ఏదో ఒక రోజుకి మీరు కట్టిన 5-స్టార్ హోటల్ లాంటిది నేను కూడా కట్టాలి అని అతనంటే ఆయన షాక్ అయ్యారు. ఆయన ఆ తర్వాత ఒక 20 ఇయర్స్ తర్వాత ఆయన అదే హోటల్ కట్టడం, ఆ వ్యక్తి దగ్గర నుంచి ఈయన అవార్డు సంపాదించడం జరిగింది. అది ఆ కథలో ప్రధానమైనటువంటి అంశం. అంటే ఒక మామూలు వ్యక్తి తలుచుకుని కష్టపడి పనిచేసి పైకి వస్తే తన కళను నిజం చేసుకోగలడు అని చెప్పి చెప్పడానికి అది గొప్ప ఉదాహరణ. అది ఇక్కడ ఎందుకు ఉదాహరణించానంటే, ఇక్కడ అలాంటి స్టోరీ ఒకటి ఉంది. డాక్టర్ కేవి సతీష్ హీరో, ఈయన ఒక ఆల్మోస్ట్ ఐ థింక్ ద 2000 రూపీస్ తోటి బెంగళూరులో అడుగు పెట్టారు. ఆయన ఆయనది విశాఖపట్నం ఒక చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీలో మామూలుగా ఒక వర్కర్ లాగే. 8 ఏళ్లలో ఆయన అక్కడ వెళ్ళి ఒక కంపెనీ పెట్టి తన కళలు నిజం చేసుకోవడానికి ఆయన పడ్డ శ్రమ, ఆయనతో పాటు ఒక 5 మనుషులు, ఈ 5 కలిపి ఒక కంపెనీ స్థాపించి ఆ కంపెనీ పేరు డిఎస్ మ్యాక్స్. ఆ డిఎస్ మ్యాక్స్ అనేటటువంటి ఆ కంపెనీని బాగా డెవలప్ చేసి 70 ప్రాజెక్టులు చేశారు, 20 అవార్డులు సంపాదించారు, 8,000 మందికి వాళ్ళ పని చెప్పగలుగుతున్నారు. సీ హౌ ఏ పర్సన్ దట్ ఈస్ ది ట్రూ స్టోరీ ఆఫ్ ఎ పర్సన్ కేవీ సతీష్. ఈ గాట్ ఆల్రెడీ డాక్టర్ కేవీ డాక్టరేట్. ఇప్పుడు ఇక్కడే ఉంది ఒక చిన్న మలుపు, చాలా విచిత్రమైన మలుపు, నా మనసును కదిలించినటువంటి మలుపు. అదేమిటి అంటే, ఆ 5 వ్యక్తులు ఒకరోజు నా దగ్గరికి వచ్చి, సార్ మీతో సినిమా చేయాలి. ఓకే, ఎవరు హీరో? మేము చెప్తాం సార్. అదేంటి మీరు చెప్పడం? ఇది ఒక విచిత్రమైన విషయం. అది సరే చెప్తారు కానీ అసలు ఏంటి ఏంటి ఎలా చేద్దాం అనుకుంటున్నారు? సార్ ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, మాకు ఒక మంచి సినిమా చేసి పెట్టాలి, డెఫినెట్గా కాకుసూరు హిట్ కొట్టాలి సార్ అని. అది ఎలా చెప్తాం సార్? మేము మన ప్రయత్నం మనం చేస్తాం కదా, మీరు ప్రయత్నిస్తే అవ్వద్దు సార్. ఎట్లా? సరే నేను ఇప్పుడు చేయలేను, 1 ఇయర్ పడదు నాకు, నాకు ఇంగ్లీష్ ఫిలిం ఉంది అని చెప్పి చెప్తే, మేము 1 ఇయర్ వెయిట్ చేస్తాం సార్ మీతోటి అని 1 ఇయర్ వెయిట్ చేశారు. 1 ఇయర్ తర్వాత కూడా నాకు నెలకు ఒకసారి నా దగ్గరికి వస్తూ కలుస్తూ, సార్ కానీ నాకు హీరో ఎవరో చెప్పలేదు, అసలు విషయమే చెప్పలేదు అసలు ఏంటి అనేది. సరే నేను కూడా చేస్తారో లేదో పెద్ద పట్టించుకునేది ఏమది లేదు ఊరుకున్నా.
వన్ ఇయర్ తర్వాత కూడా అలాగే వచ్చేసరికి నేను బాగా ఇంప్రెస్ అయ్యా. వచ్చి, సార్ సరే మీరు మీ వివరాలన్నీ చెప్పండి సార్ అని అడిగితే, ఏదైనా ఈ రోజులో 1 కోటి 2 కోట్ల కూడా సినిమా చేస్తే గ్యారంటీ కనపడలేదు, దాని గురించి పట్టించుకోవట్లేదు కూడా జరబ్బా. సో ఏ సినిమా చేసినప్పటికీ కూడా బాగా రిచ్గా ఉండాలి, పెద్దదిగా ఉండాలి. పెద్ద సినిమాలట్లయితేనే చేస్తాను, లేకపోతే హ్యాపీగా ఉన్నాను, నా పనులు నేను సుఖంగా చేసుకుంటున్నాను, నన్ను ఎందుకు మళ్ళీ నీ గ్యాప్ వచ్చింది కదా అంటే, లేదు మీరు ఏ పద్ధతిలో రిచ్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి రిచ్ ఫిల్మే చేయడమే ప్రిపేర్డ్గా ఉన్నాం. సరే అయితేనే ఎమ్మెల్యేలా 2 చేస్తాను, కథ ఇది, నాకు మోహన్ బాబు గారే కావాలి, బ్రహ్మానందమే కావాలి, ఈ ఇద్దరు ఓకే అంటే మీరు ఎవరైనా సరే నేను రెడీ అన్నా. సరే సరే ఏమైనా సరే మేము రెడీగా ఉంటాం, కానీ మాకు పరిచయం లేదు కనుక మీరు అడగండి అలాగే అడిగితే, చాలా పెద్ద మనసుతో ఒప్పుకున్నటువంటి మోహన్ బాబు గారికి నేను సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంతే పెద్ద మనసుతో ఒప్పుకున్న బ్రహ్మానందం ఇమీడియట్గా వెళ్ళగానే నన్ను కౌగిలించుకుని, నేనున్నాను మీకు, మీ ఇష్టం, మీకు ఎలా కావాలో చెప్పండి, మీరు మళ్ళీ వస్తున్నారంటే అంతకన్నా ఏం కావాలి అలాగని. సరే బాగుంది, మరి హీరో అదే అక్కడే ఉంది ఒక మెలికి. వాళ్ళు ఫొటోస్ పట్టుకొచ్చి, సార్ ఈ అబ్బాయి హీరో సార్ అన్న. అబ్బాయి బాగున్నాడు కదా, మరి మీరేంటి ఇది ఇంతవరకు ఎందుకు దాచారు, మీరు ఇట్లా ఎందుకు నాకు చెప్పలేదని. ఇప్పుడు ఆయనకి కూడా చెప్పలేదు సార్ మీ అమ్మని. ఆయనకి కూడా చెప్పలేదా, సరే నాకంటే చెప్పలేదు, ఆయనకి చెప్పకపోవడం ఏంటి. లేదు సార్ చెప్పలేదు, ఇందులో ఒక విషయం ఉంది. అంటే ఏమిటా విషయం అంటే, ఏమి లేదు సార్, 8 ఇయర్స్ మేమందరం కూడా కష్టపడి ఒకే ఇదిగా డెవలప్ అవుతూ మమ్మల్ని అందరినీ ప్రేమగా ఎంతో ఇష్టంగా కంపెనీని ఇంత డెవలప్ అయ్యేలాగా చేశారు ఆయన. ఇవాళ అది ఇంత పెద్ద కంపెనీ అయింది, కానీ ఆయన మనసులో ఇలాంటి ఒకటి ఏదైతే సాధించాలని కోరుకున్నాడో ఆ స్టేజ్కి ఆయన వచ్చేసాడు. వచ్చేసాడు, డాక్టరేట్ సంపాదించాడు, అన్నీ చేశాడు. బట్ ఆయన మనసులో ఒక కోరిక ఉంది సార్, హీ వాంట్స్ టు బికమ్ ఏ హీరో, హీ వాంట్స్ టు. ఆ కళామ్మ తల్లి అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, కానీ అది మాకు చెప్పలేదు. మేము బిగినింగ్ అయినటువంటి రోజుల్లో మాకు తెలుసు, కానీ ఇప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నాడు. సో మీరు ఎస్ అని అంటే, మీ ఎస్నే మా కంపెనీ మేమందరం కలిపి ఆయన గిఫ్ట్గా ఇద్దామనుకుంటున్నాం అన్నారు. ఐ సెడ్ ఎస్. అంటే వాళ్ళు ఎంత ప్రేమగా ఒకళ్ళ కళని ఇంకొకళ్ళు నిజం చేయడం కోసం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు. ఇవాళ ఆ కంపెనీ ఆ గ్రోతు లేదా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఉన్నటువంటి ప్రేమ చూస్తూ ఉంటే కళ్ళు చెమరుస్తాయి. ఎందుకంటే వెళితే ప్రతి ఒక్కరికి మాకు ఇల్లు, మాకు అది చేయించారు, మాకు ఇది చేయించారు, ఈ దాన ధర్మాలు అది ఇది ఇన్ని చేసేటటువంటి ఒక వ్యక్తి ఇవాళ మన దగ్గరికి వచ్చి, నిజానికి అవసరమేమి లేదు, కానీ ఎలాంటి అవసరం ఉంటుందంటే కళ అనేది లోపలే ఉన్నప్పుడు అది సాటిస్ఫై కావాలి. కళ అనేది కనుక మనం కంటే అది నిజం చేసుకోవాలి. అలా నిజం చేసుకున్నటువంటి మహానుభావులే మన ముందు ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు అందుకనే ఆ వరుసలో కూర్చున్నాడు. గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్. ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఓకే, ఛాలెంజ్గా తీసుకుని ఒక కమర్షియల్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ని చేస్తాను నేను. డెఫినెట్గా 100% సక్సెస్ అవ్వడానికి నా మనసు వాచ నాకున్నటువంటి శక్తి మొత్తం పెట్టి నేను హిట్ చేస్తాను. మీకు ఉన్నటువంటి ప్రేమను చూస్తూ ఉంటే నాకు పని చేయాలనిపిస్తుంది. అలాగని కసితోటి, ఇష్టంతో, ప్రేమతోటి ఈ సినిమాని నేను ఎంతో ముచ్చటగా ముద్దుగా తీర్చిదిద్దుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, అలాంటి ముచ్చటగా ముద్దుగా తీర్చిదిద్దుకోవడానికి ప్రథమంగా సహకరించింది మళ్ళీ మోహన్ బాబు గారు, బ్రహ్మానందం గారు. కొన్ని సినిమాలకి కథలు ఉంటాయి, కొన్ని సినిమాలకి కథ వెనక కథలు ఉంటాయి. ఆ కథ వెనక ఇంతటి కథ ఉంది, ఇది మీకు చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక టెక్నీషియన్స్ గురించి చెప్పాలి అంటే అవతల గౌతమ్ రాజు గారు చెయ్యి పెడితే హిట్, ఇక మా అనంత శ్రీరామ్ రాస్తే ఆ అందం వేరు. అసలు ఈ సినిమాలో పాటలు ఎంత అద్భుతంగా రాశారంటే ఇక అసలు ఆ అందమే వేరు. ఇక శ్రీకాంత్ అనేటటువంటి కెమెరామ్యాన్ ఎన్నిసార్లు మెచ్చుకున్నారో మోహన్ బాబు గారు ఆయన కెమెరాకి. ఇలా చెప్పుకుపోతూ ఉంటే నా టెక్నీషియన్స్ అందరూ కూడా ఎంతగానో నాకు సహకరిస్తూ ఈ సినిమాని నేను ఎంతైతే కసితోటి, ఎంతైతే ఇష్టంతో, ఎంత తియ్యగా చేయాలనుకున్నానో దానికి వాళ్ళు సహకరిస్తూ నా వంటలో వాళ్ళు భాగస్థులై వంట వాళ్ళే వండుతూ ఉంటే అసలు ఆ సువాసనలో ఆ గుబాడిపులు నేను నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇది నా మళ్ళీ తిరిగి మొదటి సినిమాలో నేను ఫీల్ అవుతున్నా. ఇక
ప్రోగ్రెస్కి వస్తే 70% కంప్లీట్ చేసుకున్నాం కనుక యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల ఓపెనింగ్ అనేటటువంటిది మేము ఘనంగా చేసుకోలేకపోయాం. సో అప్పుడే 70% వరకు కంప్లీట్ అయిపోయింది, ఇంక ఓన్లీ జస్ట్ 30% బ్యాలెన్స్ ఉంది. ఇలా కంప్లీట్ చేసుకుని ఇవాళ ఈ పరిచయ వేదిక అని చెప్పేసి ఇలా మీ అందరి ఇష్టమైన వాళ్ళ ముందు మమ్మల్ని ఆశీర్వదించేటటువంటి పెద్దల ముందు మేము దీన్ని మళ్ళీ దీన్ని ఓపెన్ చేసుకుందాం అలాగని ఒక రకంగా పరిచయ వేదిక అని చెప్పి కొత్తగా పెట్టుకుని దీన్ని ఇంకొక రకమైనటువంటి ఇండైరెక్ట్ ఓపెనింగ్ టు ది పబ్లిసిటీ టు ద పబ్లిక్ అలాంటిది ఇవాళ చేసుకునే అవకాశం మాకు దొరికింది. ఇలా ఒక అందమైనటువంటి పండగ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ నాలో ఉత్సాహాన్ని నింపుతూ మళ్ళీ చేయాలనేటువంటి శక్తినిస్తూ ఇదే ఫస్ట్ ఫిల్మ్ అని అనిపించేలాగా నాకు నన్ను ఒక రకంగా చెప్పాలి అంటే శభాస్ చెయ్యి 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 అలాగనే ఒక ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా డిఎస్ మ్యాక్స్ క్రిస్వి ఫిలిమ్స్ హీరో అండ్ ఎవ్రీబడి ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు కమల పిల్లలు లాంటి వారు. ఈ పిక్చర్ షూటింగ్ కూడా నేను మా స్టూడియోలో చూడటం జరిగింది. ఈ పిక్చరు ఎమ్మెల్యేల 1 మాదిరి ఎమ్మెల్యేల 2 కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటామన్నాను. టు డూ ఎ మూవీ, చిన్నప్పటి నుంచి టైం దొరికినప్పుడల్లా మూవీ చూస్తూ ఉంటాం. ప్రతి మూవీ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. నడిచేది, మాట్లాడేది, కూర్చుండేది, చెల్లిని బాగా చూసుకునేది, తమ్ముడిని బాగా చూసుకునేది, పేరెంట్స్ని బాగా చూసుకునేది. సో దీస్ మోరల్ మూవీస్ విత్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉండేది. కానీ ఈ పని ఆ పని ఆ టైం ఈ టైం ప్రాబ్లం వల్ల వి నెవర్ ఐ కుడ్ నాట్ పర్సనలీ మూవీస్కి అవ్వలేదు, బట్ ఆ ఇంట్రెస్ట్ ఉండింది. సో ఆ జోనర్లోని తెలుగు ఇండస్ట్రీ చూస్తే నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారు వదిలితే ఇంకెవరో కనిపించేవారు కాదు. సో అతను చెప్పినట్టే నేను ఎప్పుడైతే అతన్ని అప్రోచ్ చేశానో, అతను ఒక ఇంగ్లీష్ మూవీ చేస్తున్నారు. సో ఇంగ్లీష్ మూవీలో చాలా బిజీగా ఉన్నారు అండ్ అప్పటికే ఒక 38 మూవీస్ చేశారు అండ్ ఆల్మోస్ట్ ఆల్ హిట్స్. సో నేను వెళ్ళి అప్రోచ్ చేస్తే ఎలాగుంటుంది, ఒప్పుకుంటారా ఒప్పుకోరా, సో లాట్ ఆఫ్ ఉండింది. బట్ దెన్ డిసైడ్ చేసాం, సో వీ విల్ గో, వీ విల్ ట్రై అవర్ బెస్ట్. ఆ ట్రై హెజ్ రియలీ వర్క్డ్ అవుట్ అండ్ అతను ఇంగ్లీష్ మూవీకి ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ తీసుకున్నారు. 3-4 ఇయర్స్ చాలా కష్టపడి ఆ మూవీ తీశారు అండ్ లాస్ట్ ఇయర్ దాన్ని రిలీజ్ చేశారు. సో అగైన్ హీస్ బ్యాక్ టు టాలీవుడ్ అండ్ ఇప్పుడు మళ్ళీ అటెంప్ట్ చేస్తున్నారు ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని అందరికీ ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ ప్రాసెస్లో అగైన్ ఎస్వి కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు మోహన్ బాబు గారిని, బ్రహ్మానందం గారిని, పేరుకే నేను హీరో మూవీలో, కానీ 4 సూపర్ హీరోస్ ఉన్నారు ఇక్కడ. ఒకటి అచ్చిరెడ్డి గారు, ఇంకోటి ఎస్వి కృష్ణారెడ్డి గారు, మోహన్ బాబు గారు అండ్ బ్రహ్మానందం గారు. ఈ 4 సూపర్ హీరోస్ ఈ మూవీని రన్ చేస్తారు అండ్ తెలుసు ఈ 4 ఉంటే ఆ సూపర్ హీరోస్ ఎక్కడెవరు కదన్ని తీసుకువెళ్తారు. ఈ టీంతోనే ఉండే టెక్నీషియన్స్ కూడా సో అమేజింగ్. ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు రాఘవేందర్ గారు అడిగారు, బాబు ఎక్కడ మా వైజాగ్లో ట్రైనింగ్ తీసుకున్నావా అని అడిగారు యాక్ట్ చేయడానికి. లేదు సార్, ఎస్వి కృష్ణారెడ్డి గారే నేర్పించేస్తున్నారు అని అన్నాను. సో పర్సన్ యాక్టింగ్ పర్వాలేదు, డాన్సింగ్ పర్వాలేదు, నథింగ్, యూ జస్ట్ కమ్ ఇన్ అండ్ వీ విల్ వర్క్ ఇట్. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో ఎవ్రీడే షూట్లోనే ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పారు 70% షూటింగ్ అయింది. యాజ్ అ టీమ్ వీ ఎంజాయిడ్ ఇట్. యాజ్ అ పర్సన్ నాకు అక్కడ కొత్తగా అనిపించలేదు అండ్ ఇట్ వాస్ లుకింగ్ వెరీ ఈజీ, చాలా ఈజీగా ఉండింది. సో సచ్ ఎ వండర్ఫుల్ టీమ్ అతను తయారు చేశారు, సచ్ ఎ వండర్ఫుల్ పీపుల్ని ఇక్కడ జాయిన్ చేశారు అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలోనే ఉండడానికి ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. క్రిష్వి ఫిలిమ్స్ యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ కొన్ని ప్రిన్సిపల్స్ వచ్చేసి 2 ప్రిన్సిపల్స్ అని మార్కెట్లో ఉంటుందండి. 1 విల్ బి డెఫినెట్లీ ఆన్ మోరల్స్ విత్ ఎంటర్టైన్మెంట్. సో ఎవ్రీ మూవీ విల్ హ్యావ్ ఎ గుడ్ మోరల్స్ విత్ ఎంటర్టైన్మెంట్. సో ఎస్వి కృష్ణారెడ్డి గారు కనిపిస్తారు అక్కడ, ఇంకెవరో మాకు కనిపించరు. అండ్ నెక్స్ట్ విల్ బి బిజినెస్ వైజ్ ప్రాఫిట్స్ వస్తే ఇట్స్ విత్ ద హోల్ టీమ్, లాస్ వస్తే ఇట్ విల్ బి విత్ ద క్రిష్వి. సో లాస్ విల్ నాట్ గో టు ద పబ్లిక్. ప్రాఫిట్స్ వస్తే మాత్రం ఇట్స్ కంప్లీట్ విత్ ద టీమ్, ఇట్ విల్ బి దేర్. ఎవ్రీబడి ఇన్ ద టీమ్ హూఎవర్ ఇస్ ద ఆర్గనైజ్ విల్ బి మేకింగ్ ద ప్రాఫిట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు నేను చిత్రగుప్తుడి పాత్ర చేశాను.
ఏడు సేవలో ఆ మాత్రం తెలియదు, లేకపోతే నేను యమధర్మరాజు అని ఎవడనుకుంటాడు అనుకోవచ్చు. అట్లా కన్ఫ్యూజన్ లేకుండా నన్ను ముందు యమధర్మరాజు క్యారెక్టర్కి అడిగారు. నేను కుదరదండి, నేను చేయను, నేను చిత్రగుప్తుడి క్యారెక్టర్ అయితేనే చేస్తానని నేను పట్టుబట్టాను. సరే, నా క్యారెక్టర్ గురించి మోహన్ బాబు గారిని అనుకున్నారంట ముందు, నాకు తెలియదు అది. ఆ తర్వాత ఆయన క్యారెక్టర్ ఆయనకి నా క్యారెక్టర్ నాకు మార్చేశారు. ఎనీవే, ఇది ఈ మైక్ ఓ పట్టాన వదలాలనిపించట్లేదు, ఎందుకంటే అలాంటి వాళ్ళు కూర్చున్నారు ఇక్కడ. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేలు అనే సినిమా 2 దశాబ్దాల క్రితం చేశారు. అప్పటి నుంచి కొబ్బరి భవనం దగ్గర నుంచి వాటి వరకు ఎస్వి కృష్ణారెడ్డి గారు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో నేను ఉన్నాను. ఆయన, అచ్చిరెడ్డి గారు, వీళ్ళిద్దరూ ఇందాక మన శిల్ప చెప్పినట్టు స్నేహానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి మనుషులు. వాళ్ళిద్దరు మనీషా ఫిలిమ్స్ ఆ అధినేతల దగ్గర నుంచి వాటి వరకు ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్లైన సినిమాలే. అలాంటి సినిమాల్లో ఒక ఎమ్మెల్యేల శుభలగ్నం, వినోదం లాంటి సినిమాల్లో నేను నటించాను. నాకు అదృష్టాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఎస్వి కృష్ణారెడ్డి గారు. సో ఈ సినిమాలో మీరు చిత్రగుప్తుడిగా చేయాలంటే చాలా ఆనందించి, ముఖ్యంగా యమధర్మరాజు ఎవరండి అని అడిగాను. ఎందుకంటే అప్పుడు యమధర్మరాజు కైకాల సత్యనారాయణ గారు. యమధర్మరాజు ఎవరంటే మోహన్ బాబు గారు అని చెప్పారు. ఇంకా యమధర్మరాజు ఆయన అయినప్పుడు ఇంకంతకంటే మన బతుకులకి ఇంకేం కావాలని నేను కూడా నిర్ణయించుకుని నా జీవితాన్ని వారి పాదాల దగ్గర పెట్టి 22 రోజులు వారితో కలిసి నటించే భాగ్యం కలిగింది. ఇది మోహన్ బాబు గారి దగ్గర నాకున్న చనువును పురస్కరించి చెప్పిన మాట. సిన్సియర్గా బాటమ్ ఆఫ్ ది హార్ట్ చెప్పాలంటే మోహన్ బాబు గారు ఎంత డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్ అని చెప్పడానికి, ఆయనతో పాటు యాక్ట్ చేస్తున్నప్పుడు యమధర్మరాజు గెటప్ ఇంకా చూసినప్పుడు చాలా బాగుందండి, స్పృద్రూపి అద్భుతంగా ఉన్నారని ఎస్వి కృష్ణారెడ్డి గారు చెప్పారు. సెంటీమీటర్ తేడా వచ్చినా సరే తన ఆహార్యంలో తన మేకప్లో ఒప్పుకునేవారు కాదు. వచ్చిన దగ్గర నుంచి ఇంచుమించు 1 అవర్ 1 అవర్ 15 మినిట్స్ మేకప్ పట్టేది. ఎందుకంటే నేనేదో గబకర ఒక టోపీ పెట్టుకుని గబగబా వెళ్ళిపోయి ఉండేవాడిని. ఆయనకి ఆ క్రమబద్ధత అంటారు, నిబద్ధత అంటాం చూడండి, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సైడ్ లాక్స్ ఇలా అతికించుకోవాలి, విగ్గు అతికించుకోవాలి, మీసం దగ్గర ఇక్కడ ఈ మధ్య కొంచెం పుళ్ళులా కూడా పడ్డాయి, ఎందుకంటే అది అంత పర్ఫెక్ట్గా లేకపోతే ఆయన చేయడు. కనుబొమ్మలు కూడా అతికించుకుని మొత్తం ఆభరణాలన్నీ అలా వేసుకుని గదబట్టుకుని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆ కిరీటం, పెట్టిన కిరీటం సాధ్యమైనంత వరకు తీయకుండా అలాగే ఉంచి పాత్రలో లీనమై, నేను నాలాంటి వాడు పక్కన కూర్చొని పిచ్చివాగుడు వాగినా సరే దాన్ని పట్టించుకోకుండా, ఏమయ్యా యమధర్మరాజు గెటప్లో ఉన్నానయ్య, పిచ్చివాగుడు వాగొద్దు అనేవాడు. అంటే ఓహో, మనకెందుకు వచ్చింది అనవసరంగా, ఏదైనా వాగితే ఏం చేస్తాడో అనే భయం. జనరల్గా ఇప్పుడు మనందరికీ ఉన్న భయమే కదా అది, ఏదో మనం ఒప్పుకోగానండి, ఎందుకు మనం ఆయనతో అని. సరేనండి, అలాగే సరండి. అటువంటిది అంత డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్ నాకు తెలీదు. ఎన్టీ రామారావు గారితో మన రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మేజర్ చంద్రకాంత్లో నేను యాక్ట్ చేశాను. ఆయన పౌరాణిక చిత్రాలు ఎలా యాక్ట్ చేస్తారో నాకు తెలియదు, కానండి ఆయన తర్వాత అంత అద్భుతమైనటువంటి నటనను ప్రదర్శించి అంత స్పృద్రూపం కలిగినటువంటి ఇవాళున్న చలనచిత్ర పరిశ్రమలో ఉన్న నటీనటుల్లో ముఖ్యుడు, ప్రథముడు శ్రీ మోహన్ బాబు గారు. సో ఆయనతో కలిసి చిత్రగుప్తుడిగా చేయటం అనేది కాకుండా ఆయనతో కలిసి నటించే అదృష్టం కలగటం, ముఖ్యంగా ఈ క్యారెక్టర్కి నా ఏనాడో నేను చేసుకున్నటువంటి భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇంకో విషయం మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఆయనతో పాటు 45 సినిమాలు పైన చేశాను. ఆ విధంగా మీరందరూ నన్ను ఇలా చూడగలుగుతున్నారంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఆయనతో పాటు ఎన్ని 45 ఫిలిమ్స్ ఎవడని రమ్మనండి, ఎవడున్నారు చెప్పమనండి, మొత్తం ఇండస్ట్రీలో నేనే. కాబట్టి అంతటి అంటే నిండు మనంబు నవ్య నవనీత సమానము పలుకు దారుణ ఖండల శస్త్రతుల్యము అంటాడు నన్నయ్య భట్టారు ఎక్కడో విషయం చెప్పినప్పుడు. తెలుగు మాస్టర్ కాబట్టి చెప్తున్నాను. నిండు మనంబు, నిండైన మనస్సు నవ్య నవనీత సమానం, అప్పుడే పిండినటువంటి వెన్న లాంటిది. పలుకు మాట దారుణ ఖండల శస్త్రతుల్యం అంటే మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఒక మాటకి ఒక 20-30 మంది చచ్చిపోతారు. ఇటుపక్క ఒక పేడ, ఇటుపక్క పేడ,
మాట్లాడవలసిన స్థితి వచ్చినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడే మోహన్ బాబు గారిని దగ్గరగా ఉండి చూసిన మనుషులు ఎవ్వరికీ ఆ రకమైనటువంటి భావన రాదు. అంత మంచి మనిషి, మంచి నటుడు, మంచి దర్శకుడు, మంచి నిర్మాత, మంచి వక్త. అటువంటి ఈయన ఏమయ్యా నువ్వు ఏం మోహన్ బాబు గురించి ఇంతసేపు చెబుతున్నావేంటి, ఇంక మిగతా వాళ్ళు ఎవరు లేరా అని కూడా మీకు డౌట్స్ వస్తాయి నాకు తెలుసు. మంచిది మంచిగా చెప్పుకోవాలి. తాజ్మహల్ బాగుందని చెప్పుకోకపోతే ఎట్లా? అంతేగాని మన పక్కింటి పక్కన ఏదో మంచి గుడిసె ఒకటి ఉంది చాలా బాగుందని అంటాం ఆన్లైన్గా. కాబట్టి దాని బాగున్నప్పుడు దాని బాగు గురించి, దాని సౌందర్యం గురించి మనం చెప్పుకోవాలి. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు, మరి వాళ్ళు ఎలా పెరిగారో ఎలా పుట్టారో నాకు తెలియదు, ఇంతవరకు అర్థం కాదు. కోపం కనపడదండి మనిషిలో, పిచ్చి పిచ్చి మన ఇష్టం వచ్చాడు మనం ఎట్లా బిహేవ్ చేసినా సరే అది ఏంటండి అది అని అంటాం వినలేదు నేను. ఆయన సినిమాలు అన్ని సినిమాలు చేశాను, 40 సినిమాలు ఎక్కడ ఉన్నప్పుడు బ్రహ్మాండ గారు మీరు ఇక్కడ రండి అంటాడేమో అంటే ఎవరిని అన్నాడు. అసలు కోపం అనేది వాళ్ళకి ఈయనకు ఒకటో అది అక్కడ ఒకటే ఉన్నాడు అచ్చిరెడ్డి గారిని ఎప్పుడు ఏది మాట ఇదే తప్ప ఏంటి అనేది ఉండదు. ఇంతటి సంస్థను ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళైనా ఎక్కడ ఏ రకమైనటువంటి భేషజం లేకుండా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, వెర్స్టైల్ జీనియస్ మిస్టర్ ఎస్వి కృష్ణారెడ్డి. ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ అన్ డైరెక్టర్, ఈజ్ ఏ వెరీ గుడ్ ఆరేటర్. ఇందాక మీరు మాట్లాడినప్పుడు చూశారు అందంగా మాట్లాడు. ఇటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి డైరెక్టర్ దగ్గర ఎమ్మెల్యేల్లో రెండోసారి 20 సంవత్సరాల తర్వాత చిత్రగుప్తుడు ఎలా ఉన్నాడు, ఈయనేదో నాకు నన్ను అన్నాడు గారండి మళ్ళీ మాట, ఇలా ఏమైనా మార్పు వచ్చిందండి 20 సంవత్సరాల తర్వాత. ఎస్వి కృష్ణారెడ్డి అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అంతే తప్ప మార్పు అంటే మెంటల్గా మారిపోయామేమో తెలియదు, కానీ ఫిజికల్గా మాత్రం ఏ రకమైనటువంటి మార్పు లేదు. అటువంటి ఆయన దగ్గర ఎన్నో సినిమాలు నేను చేసినటువంటి భాగ్యం నాకు కలిగింది కాబట్టి వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి గురించి నేను మాట్లాడవలసిన విషయం ఉంది. ముఖ్యంగా మా గురువు గారు చూడండి, రెడ్ ఫ్లవర్ విత్ బ్లాక్ బడ్, మామూలు విషయం కాదు. చూసారా, ఆధ్యాత్మిక ధార్మికవేత్త, ఇండస్ట్రియలిస్ట్, పొలిటీషియన్, వెరీ జనరస్ మ్యాన్, వెరీ కైండ్ ఎట్ హార్ట్. ఎవడైనా చేయి చాపడిగితే నో వెళ్ళిపోవయ్యా అనేటువంటి మనస్తత్వం లేనటువంటి వ్యక్తి, ఈశ్వరార్చన కళాశీలుడు, ఈశ్వరుని పైన కైలాసం నుంచి భూలోకానికి రప్పించగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి, కంఠమాధుర్యం ఉన్నటువంటి వ్యక్తి మా సుబ్రహ్మరెడ్డి గారు. ఆయన నాకు ఆధ్యాత్మిక గురువు కాబట్టి ఆయన గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఒక మనిషికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, ఒక మనిషికి రెండు క్వాలిఫికేషన్లు ఉంటాయి. యాక్టర్ డైరెక్టర్ కూడా అండి అంటాం, ఇది కాదు. ఒక యాక్టరు డైరెక్టర్ అనేది ఒకటి రెండు క్వాలిఫికేషన్స్ చాలా గొప్ప అనుకుంటే ఎన్నో రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ మిళితం చేయబడినటువంటి వ్యక్తి, అత్యంత ఆత్మీయమైనటువంటి వ్యక్తి, అయ్యా అంటే కరుణించేటువంటి వ్యక్తి. ఆనాడు శివుణ్ణి మనం అందరం భోళా శంకరుడు అంటాం, ఇవాళ కలియుగంలో ఈ భోళా శంకరుడు సాక్షాత్తు శివస్వరూపుడని నేను భావిస్తున్నాను. అక్కడ మా గురువు గారు, ఆయన సినిమాలన్నీ చేశాను. ఆయన్ని చాలామంది దర్శక ఇంద్రుడు అని, అంటే దర్శకేంద్రుడు అని, దర్శకేంద్రుడు అవన్నీ ఆయనకి సరితూగే పదాలు కాదు. ఏదో దర్శకేంద్రుడు అనో లేకపోతే ఇంకోటను రాఘవేంద్రుడు కాబట్టి దర్శకేంద్రుడు అని, ఇట్లాగా బ్రహ్మానందం కాబట్టి హాస్య బ్రహ్మ, మా కోట శ్రీనివాసరావు ఉన్నాడు నటనకి పెట్టని కోట, ఇట్లాంటివన్నీ మనం కలిపేసి అంటుంటాం సాధారణంగా. అలా కాకుండా దర్శకత్వం అంటే ఇది, డైరెక్షన్ అంటే ఇది అని చెప్పడం కాకుండా నేను అన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పనండి. ఒకే ఒక సినిమా గురించి ఆయన గురించి చెప్పాలంటే బోల్డ్, ఇందాక అమ్మాయి చెప్పినట్టు భక్తిరసమైన సినిమాలు ఆయన పెట్టింది పేరు అంటానికి. అంతకుముందు భక్తికి ముందు రక్తి ఉంది, ఆ రక్తిని చూపించినటువంటి వ్యక్తి ఆయనే. అంతకంటే రక్తిని చూపించినటువంటి ఇంకొక దర్శకుడు లేడు. వస్తాడో రాడో నాకు తెలియదు, భవిష్యత్తు గురించి నేను చెప్పలేను కాబట్టి. ఎందుకంటే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అప్పుడు ఆయన ఆ సినిమా తీసేటప్పుడు చాలామంది ఏమన్నారంటే ఏంటి జగదేక వీరుడు సినిమా అందులో ఏముంది చెప్పు, దేవలోకం నుంచి వస్తుందంట, ఉంగరం పడిపోద్ది, ఉంగరం పడిపోతే ఆయన చిరంజీవి గారు అట్ని చేదు ఏరుకోవడానికి వచ్చి ఆ ఉంగరం తీసుకుంటాడు, ఈ ఉంగరం చేప మింగుద్ది, ఇదేమో బాలమిత్ర కథలు అనుకున్నారు తీయటానికి అని విమర్శలు వచ్చేటువంటి రోజుల్లో ఇది ఆ కథనే ఇలా చూపించవచ్చని
ఆంధ్రదేశాన్ని కొల్లగొట్టాడు. కొల్లగొట్టడం అంటే మనం కంకిని దొన్న కంకిని పటా 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 కొడితే విత్తనాలన్నీ రాలిపడతాయి చూడండి. ఆ రోజుల్లో కొన్ని కోట్ల కలెక్షన్ చేసినటువంటి వ్యక్తి ఆయన, అటువంటి మహనీయుడు. ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి నేను ఈ సభకు వచ్చి ఇందులో నా ఆనందాన్ని పంచుకోవాలనేటువంటి అభిప్రాయంతో నేను వచ్చాను ఇక్కడ. ఆ తర్వాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అబ్బాయి, తల నల్లగా ఉన్నప్పుడు పరిచయం నాకు ఆయన. నేను రంగేస్తాను, ఆయన వేయడు. అది లేప అది వదిలేస్తే నాది అంతకంటే దారుణంగా ఉంటుంది, నాకు తెలుసు అది. కానీ ఒక అంటే ఉన్నతమైనటువంటి భావాలతో సినిమా తీయాలనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తులు అతి కొద్ది మంది చాలా. ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఆయనకి ప్రతి ఘటన సినిమా తీశాడు. ప్రతి ఘటన ఎందుకయ్యా ఇప్పుడు ఈ సినిమా అంటే, కాదండి సమాజంలో జరుగుతున్నటువంటి వాటన్నిటినీ మనం ఎత్తి చూపించి ఆ బా ఎందుకయ్యా నీకు అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినా సరే ఎందుకయ్యా నీకని వాళ్ళ నాన్నగారిని అన్నారు. ఆ తర్వాత లెనిన్ బాబు వాళ్ళ అన్నగారి పేరు భరద్వాజ్, ఈయన పేరు పెట్టుకున్నటువంటి ఆయన కృష్ణమూర్తి గారు. ఇటువంటి వ్యక్తులందరూ కలిసి ఈ రంగస్థలం మీద ఉండడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు యమలీల హీరో తమ్ముడు ఆలి, ఈరోజు యమలీల హీరో మిస్టర్ సతీష్. సతీష్, యు ఆర్ లక్కీ టు హ్యావ్. తెలుగు సినిమా ఏమైపోతుందంటే, మేము ఒక రకమైన బూతు సినిమాలకు వెళ్ళిపోతున్న రోజుల్లో ఆహ్లాదకరమైన కామెడీతో సినిమాలు, ఫ్యామిలీతో చూడగలిగిన సినిమాలు మొదలుపెట్టి కంటిన్యూస్గా 38 సినిమాలు, అందులో చాలా వరకు సూపర్ డూపర్ సూపర్ హిట్స్ ఇచ్చి ఎవరితో పడితే వాళ్ళతో తీయొచ్చు. దానికి పలానా వాళ్ళు అయితే హీరో అయితేనే సినిమా తీయగలం అంటున్న రోజుల్లో ఆలీని హీరోని చేశారు. ఎవరినైనా ఎవరితో అయినా సినిమా తీయగలను, తీస్తాము. తెలుగు సినిమా సత్తా, తెలుగు ప్రేక్షకుల సత్తా ఇది. అయితే సినిమా బాగుండాలి, ఫ్యామిలీతో చూసేటట్టు ఉండాలి అని చూపించిన ఎస్వి కృష్ణారెడ్డి గారు. వెనకాల రాఘవేంద్రరావు ఏంటా సుత్తి అంటున్నాడు, చాలా టూ మచ్ చేస్తున్నాడు, వెనకాల మాట్లాడొద్దు అంటున్నాడు. ఏంటండి ఇది మీరు? అలాగే మా అన్నయ్య మోహన్ బాబు గారు, ఇవాళ ఉన్న తరంలో ఈ తరంలో యముడు వేషం వేయాలన్నా ఆ వాచకమైన మాట అయినా ఎవరన్నా చెప్పాలంటే ఆ డైలాగ్ చెప్పాలంటే ఆయన కలెక్షన్ కింగ్ అంటారు, కానీ డైలాగ్ కింగ్ ఆయన. అలాగే మా బ్రహ్మానందం గారు నల్ల జుట్టు ఉన్న ఆయన 20 కింద వేశారు ఇదే వేషం, మళ్ళీ ఎమ్మెల్యేల 2 అదే వేషం మళ్ళీ ఇప్పుడు వేసి. ఇవాళ ఏ పరిస్థితి వచ్చిందంటే, ఇవాళ పొద్దున్న పేపర్లో చూశాను, అక్కడ ఒక జోక్ వేశారు, బ్రహ్మానందంతో పాటు నటించాడు హీరో అని చెప్తున్నారంట. మరి అసలు బ్రహ్మానందం లేకపోతే సినిమా ఆడదేమో అనే పరిస్థితికి తెచ్చేశాడు తెలుగు సినిమా ఇండస్ట్రీని. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇట్లా తీసుకెళ్ళటం నీకు ఏమైనా న్యాయమా బ్రహ్మానందం? అంటే అంత అద్భుతమైన నటుడు, అంత అద్భుతమైన మనిషి. మా ప్రతి ఘటనలో ఒకరోజు సడన్గా వచ్చి, నువ్వు ఎందుకే పిచ్చి సినిమాలు తీస్తావు అంటే, ఇందాక తిట్టినట్టే తిట్టి, సరే నేను ఒకరోజు యాక్షన్ చేస్తాను చేసుకుపో అన్నాడు. ఏం చేస్తాడో చేస్తాడో ఇది ఇట్లా చెప్తున్నాడు కానీ నిజమేమో అనుకున్నట్టే మళ్ళీ ఫోన్ చేసి, ఏంటి అడిగాను కదా చెప్పో చేయబో అన్నాడు. సరే అని భయం భయంగానే సరే అన్నా, రేపు పెట్టుకో అన్నాడు. పొద్దున్న వస్తాడో రాడో అందరు భయపెట్టేశారు, ఈ మధ్య బ్రహ్మానందం ఇంకో రకంగా ఉంటాడని చెప్పారు, ఏ రకంగా ఉంటాడో తెలియదు. ఆయనే వచ్చేసాడు, ఎక్కడికి వచ్చాడు, వచ్చి ఏంటి డైరెక్టర్ రాలేదా అన్నాడు. నాకు ఫోన్ చేసి నేను ఇంట్లో ఉన్నా, అదేంటి బాబాయ్ నువ్వు అప్పుడే వచ్చేసావా? నేనంటే టైం అంటే టైం అయ్యా అన్నాడు. ఊరిని ఇది ఎక్కడ గొడవ అని చెప్పి మళ్ళీ గబగబా వచ్చినాక ఇప్పుడు మొదలెడదామా అన్నాడు. మొదలెట్టాం, అరగంటలో అయిపోయింది పోర్టల్లో షూటింగ్ అంతా అయిపోయింది. అవి వెళ్ళిపోయినాక నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేశాడు, డబ్బింగ్ పెట్టుకోవా? అది ఇది ఎక్కడ గొడవ వేసి ప్రొడ్యూసర్ నేనా నువ్వా? నేను చెప్తాను కదా ఇట్లా డబ్బింగ్ చేశాడు. అంటే మనిషి అవసరాన్ని బట్టి తనను బట్టి చేస్తూ ఉంటారు. మంచి మనసున్న మనిషి, నా వరకు కావాల్సిన మనిషి. మా సుబ్రహ్మరెడ్డి గారు సరే ఆయన సంగతి నేను చెప్పేది ఉంది, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్త అంతా మా బాబాయ్ రాఘవేంద్రరావు, వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఎమ్మెల్యేలట్టు మా కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు కలిసి చేసిన సినిమా, ప్లస్ కొత్త హీరో సతీష్, డాక్టర్ సతీష్ చేస్తున్న సినిమా. కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు కాంబినేషన్ ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు, మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని వాళ్ళు లేకపోవటం ఇవ్వాలి. నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రకమైన వైడ్నెస్ వచ్చిందని, అలాంటిది పోవటానికి మళ్ళీ వాళ్ళకి ఒక సక్సెస్ రావాలని వస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
ఆయన చేతి నుంచి పరిచయం ఎవరో నాకు తెలిసి వెనక్కి తిరిగి చూసుకోవటం జరగలేదు. ఆయన గొప్ప హృదయం, ఆయన హృదయంలో నుంచి జాలువారుతున్న ఎమ్మెల్యేలు ద్వారా పరిచయవుతున్న సతీష్ గారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆయన భవిష్యత్తు ఉండడానికి ఆయన నటన చూడలేదు. ఆయన కృష్ణారెడ్డి గారి ద్వారా పరిచయం అవటమే ఆయన ఈ సినిమా సాధిస్తున్న గొప్ప గైట్. తెలుగు రంగానికి మరో హీరో రాబోతున్నందుకు స్వాగతం చెప్తూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గురుగారు ఇంకో 20 సంవత్సరాల పాటు తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి చిత్రాలు నిర్మిస్తూ మాలాంటి వాళ్ళని ఎంతనో ఇండస్ట్రీకి తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. 94 యమలీల సినిమాకి ఒకరోజు అనుకోకుండా కాల్ వచ్చింది జనవరిలో. జనరల్గా నేను వెళ్ళి ఏంటి సార్ అన్నాను, అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి అన్నారు. అగ్రిమెంట్ మీద సంతకం ఏంటి సార్, ఇంతకుముందు చేసిన సినిమాలకి అగ్రిమెంట్ లేదు కదా అని. నువ్వు పెట్టవాయే చెప్తామన్నారు నాచిరెడ్డి గారు. పెట్టే 10,000 రూపాయలు చెక్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చెప్పారు ఈ సినిమాకి నువ్వే హీరో అని. ఊరుకోండి సార్, నా ఇన్స్పిరేషను రాజుబాబు గారు, ఆయనంత నటుడు అవ్వాలని చెప్పేసి ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఏ రోజు కూడా హీరో అవ్వాలని నేను కళ్ళు కూడా అనుకోలేదు, ఊహించలేదు కూడా. అట్లాంటిది నాలో టాలెంట్ చూసి యమలీల అనే సినిమాకి హీరోగా, మళ్ళీ ఇమ్మీడియట్గా ఇంకో పిక్చరు ఘటోత్కజుడికి మళ్ళీ నువ్వే హీరో అని అగ్రిమెంట్ చేయించారు. ఈ అగ్రిమెంటు మోహన్ బాబు గారికి గుర్తుందో లేదో, అల్లరి పోలీస్ అని షూటింగ్ జరుగుతుందండి తిరుపతిలో. పావులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో పావులు. అన్నయ్య నేను ఒక సినిమాలో హీరోగా చేస్తానంటే, ఎవరు హీరో? నేనే డైరెక్టర్ ఎస్సి కృష్ణారెడ్డి. నిజంగా చెప్తున్నావు? అబద్ధం అయితే మీరు నువ్వు చెప్తానండి. మీ సంగతి మాకు తెలుసు కదా, కాయ కచోడీ అయిపోద్ది అని చెప్పా. అప్పటికి ఆయన నమ్మలేదు, అగ్రిమెంట్ చూపించా. వెరీ గుడ్ అయ్యా, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నాకు కూడా ఇలాగే అప్పట్లో దాస నారాయణరావు గారు అవకాశం ఇచ్చారు స్వర్గం దర్పణ సినిమాకి. మళ్ళీ ఈ సినిమాకి ఏ టాలెంట్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా ఈరోజు ఇండస్ట్రీలో నువ్వు కమెడియన్గా ఉన్నావు. ఒక హీరో నిన్ను అవకాశం ఇచ్చారంటే నీలో ఎన్ని చూశారో వాళ్ళు. సో ఆల్ ది బెస్ట్ అని ఆ రోజున తిరుపతిలో ఆశీర్వదించారు. ఆ తర్వాత ఈ సినిమా ఎమ్మెల్యే అనే సినిమా 1994 స్టార్ట్ అయిందండి. ఓపెనింగు నాగార్జున గారు క్లాప్ కొట్టారు. మార్చిలో షూటింగ్ అయిపోయింది, ఏప్రిల్లో డబ్బింగ్ అయిపోయింది, 28 సినిమా రిలీజ్ అయిపోయింది. రాజమండ్రిలో నా ఫాదర్ మదర్తో థియేటర్కి వెళ్ళాను. కానీ ఆ సినిమా హైదరాబాద్లో 1 ఇయర్ ఆడుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. ఆ థియేటర్లో ఒకే ఒక షీల్డ్ ఉంది, 1 ఇయర్ ఆడింది సినిమా. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ప్రేమాభిషేకం 365 డేస్ ఉంది. ఆ షీల్డ్ పక్కనే ఈ ఎమ్మెల్యేల షీల్డు. నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. మా గురుగారు ఎస్సీ కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, మళ్ళీ ఈ ఎమ్మెల్యేల 2 సతీష్ గారికి అంత పెద్ద హిట్ అయ్యి ఇంకా మళ్ళీ ఎస్సీ కృష్ణారెడ్డి గారు అప్పట్లో 94 ఎలాగ లీడ్ చేశారో మళ్ళీ అలాగ లీడ్ చేస్తారని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మీకు, మీడియా వారికి, పత్రిక ప్రసారాలకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను దాదాపుగా 40 సంవత్సరాల నుండి సినిమా పరిశ్రమలో తెలుగు, హిందీ, తమిళ్ అన్ని భాషల్లో కూడా నాకు ఎంతోమంది స్నేహితులు అందరినీ చూశాను. వాళ్ళ తత్వాలను చూశాను, వాళ్ళ శక్తిని చూశాను. కానీ ఎస్వీల స్పెషాలిటీ ఏంటంటే ఒక బ్రాండ్, ఎస్వి కృష్ణారెడ్డి బ్రాండ్ ఎలా క్రియేట్ చేశాడంటే, ఫస్ట్ ఈరోజు 70 mm క్రియేట్ చేశాడు ఈ స్టేజ్ మీద అందరినీ, మొత్తం అందరినీ. ఒకవైపు మన రాఘవేంద్రరావు గారిని, వెళ్ళిపోయిన రామానాయుడు గారు, దాని తర్వాత మరి భరద్వాజ, మరి అందరూ కంప్లీట్ ఇంతమందిని తీసుకొచ్చి ఒక వేదిక, ఒక స్టైల్ క్రియేట్ చేశాడు. అదే రకంగా తన లైఫ్లో తను ముందుగా సినిమా దర్శకుడిగా, తర్వాత నిర్మాతగా అయిన తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి సినిమా ఒక స్టైల్, ఎలాంటి మామూలుగా సినిమాలు ఎలా ఉంటాయంటే పూర్తిగా సినిమా అంతా కూడా హీరో, హీరోయిన్స్, ఫైటింగ్స్, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా ఖర్చు పెట్టి 3 గంటల సినిమా తీసి అది హిట్ అన్న అవుతుంది, సక్సెస్ ఫెయిల్ అవుతుంది.
ఎస్వి కృష్ణ స్టైల్ ఆఫ్ సినిమా ఎలా ఎస్టాబ్లిష్ చేశాడంటే, కంప్లీట్ కథ మీద ఏకాగ్రత చేయడం, ఉన్న ఆర్టిస్టుని పూర్తిగా ఉపయోగించుకోవడం, తన డైరెక్టర్ యొక్క ప్రతిభ చూపించడం, సినిమా హిట్ కావడం, ఇది ఎస్వి కృష్ణ స్పెషాలిటీ. అందుచేత దాదాపుగా అతని లైఫ్లో 30 సినిమాల్లో 90% సినిమా హిట్ అయిందని అంటే అది ఎస్వి కృష్ణ నిజంగా ఐ మస్ట్ కంగ్రాచులేట్ గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఫర్ హిమ్. అందుచేతనే నేను జీవితంలో నాకు చాలా అభిమానం ఏంటంటే కళాకారులన్నా సినిమా అంటే ఎందుకు ప్రేమ అంటే సినిమా ఈజ్ ఎ గాడ్స్ క్రియేషన్ టెక్నాలజీ. సినిమాలో ఒక ఒక భగవంతుడు ఒకరికి దర్శకత్వం యొక్క ప్రతిభిస్తాడు, ఒక నటన ప్రతిభిస్తాడు, ఒక పాట పాడే ప్రతిభిస్తాడు, సంగీతకారుడుగా రచయిత అన్నింటిని కలిపి మనం 3 గంటలు 2 గంటలు సినిమా చూసి ఎంజాయ్ చేస్తాం. ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ సినిమా. నేను అందుచేతనే సినిమా ఎగ్జిబిటర్గా, సినిమా నిర్మాతగా, సినిమాని ప్రేమించేవాడుగా, మరి సినిమాల్లో భారతదేశంలో రాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవానంద్, ఎంజీఆర్, ఎన్టీఆర్, శివాజీ, ఏఎన్ఆర్ అందరూ ఆల్ ప్రముఖమైనటువంటి హీరోస్, హీరోయిన్స్ అందరితో కూడా స్నేహితంగా ఉంటూ ఆనందించినటువంటి నా జీవితంలో ఒక ముదవైనటువంటి ఘట్టాలు ఏమిటంటే ఫిల్మ్ పర్సనాలిటీస్ ఆర్ గాడ్స్ క్రియేటెడ్ వండర్ఫుల్ పర్సనాలిటీ నా దగ్గర ఉన్నాను. అందుచేతనే ఆనాడు మహేశ్వరి పరమేశ్వరి థియేటర్స్ కట్టినా, ఈ హోటల్ కట్టినా ఆర్టిస్టిక్ సినిమా స్టైలే ఉంటుంది ఇప్పుడు కంప్లీట్గా. మరి డ్రెస్ కూడా ఏమంటే సినిమా స్టైలే, సినిమా స్టైల్లో ఉందండి అంతే కంప్లీట్. మరి ఈరోజు అతనికి ఎస్వి కృష్ణకి ఎలా వచ్చిందో ఆలోచన, ఏమని ఎలా 2 అన్నాడు. ఈరోజు సినిమాల్లో ఎలా ఉందంటే 3 గంటల సేపు ఉతికేసి హీరో 100 మందిని ఒళ్ళు పగలు కొట్టి పారేసి ఆ పాటల్లో అర్థమో కాదు, అది కొంత మధ్య మధ్యలో లాగి 3 గంటలు ఈ సినిమా హిట్ అని అవుద్ది, ఫట్టన్ అవుతుంది మొత్తం ఈ సినిమా. సో అలా కాకుండా ఏకాగ్రత జాగ్రత్తగా యమలీలా 2 నువ్వు ఎన్ని సినిమాలు ఎన్ని కథలు వచ్చినా మనందరికీ యమధర్మ రాజు అంటే భయం, అమ్మో యమధర్మ రాజు అని చెప్పి. మరి యమధర్మ రాజుని మా మోహన్ బాబు, మోహన్ బాబు అంటే మామూలు అందరం పొగడుతూ ఉంటాం, కానీ ఒక స్పెషాలిటీ మనిషి, ఏ పాత్రలైనా లీనమైపోయి మోహన్ బాబు అని ఉండే స్టైల్ మనిషి వాడు మొత్తం నిర్మాణం. తను ఈరోజు ఎలా నిరూపించాడంటే సినీ పరిశ్రమలో ఎవరైనా హీరోగా ఇంట్రొడ్యూస్ చేసి హీరో హీరోగా ఎదుగుతాడు, విలన్గా ఉంటే విలన్గా ఎదుగుతాడు, ఆయన విలన్గా ప్రవేశించి కామెడీ విలన్గా ఉండి హీరోగా ఉండి బల్ల గుద్ది ఈరోజు సినిమా హీరోగా గుండెల్లో సంపాదించినాడు అంటే మోహన్ బాబు సంథింగ్ ఫినామినల్ అండ్ మ్యాగ్నిఫిషెంట్ స్పెక్టాక్యులర్ అని చెప్పాలన్నమాట. అది అది ఆయన స్పెషాలిటీ. మరి నా శిష్యుడు బ్రహ్మానందం వెళ్ళిపోయాడు, అతను మాట్లాడినా నవ్వించినా కవ్వించినా మెప్పించినా మన ఊళ్ళంతా కూడా దొరకరించేటువంటి అద్భుతం ఉంటుంది మా కళాకారులు. మరి ఇప్పుడు అలీజూన్ స్టైల్ డ్రెస్ గీసేంత బ్రహ్మాండం మొత్తం అబ్బో చాలా స్మార్ట్గా ఉన్నాడు, ఎట్లే జాగ్రత్తగా ఉండి ఎక్కువ రొమాంటిక్ భారీ ఉలబాలు కొట్టగలదు జాగ్రత్త. చక్కని ఆర్టిస్టు ఇదే ఉంది. ఈ రకంగా వీళ్ళందరినీ బళ్ళకనేసి మంచి నాకు టెలిఫోన్లో బ్రహ్మాండంగా మాత్రం స్పీచ్ ఇక్కడ చిన్న కొంచెం అంటే కూర్చున్నాడు మొత్తం నాకు టెలిఫోన్లో ఫోన్ చేస్తాడు, పనులు చేసేవాడు ఈ మధ్య కూడా అప్పుడప్పుడు పని లేకుండా కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు. చేసినప్పుడు సార్ మీకు రాజకీయంగా చెప్పండి పార్లమెంట్లో కంటెస్ట్ చేస్తే వచ్చి మీకు ఉపన్యాసం ఇస్తాను దంచేస్తున్నాడు. మరి అలా ఇస్తావు ఇప్పుడు చిన్న స్పీచ్ చిన్న కొంచెం ఇస్తావు మొత్తం. మరి అచ్చిరెడ్డి అండ్ కాంబినేషన్ బాగుంది. మరి సతీష్ హీరో దమ్ కాద్మి, దిల్ కాద్మి, శక్తి కాద్మి అని చెప్పాలన్నమాట. ఎందుకంటే కుర్రవాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రారంభించి డాక్టర్గా ఉండి దాంట్లో సక్సెస్ సంపాదించి మరి సినిమాలో సక్సెస్ అంటే యూ షుడ్ బి హీరో ఇన్ రియల్ లైఫ్, షుడ్ బి హీరో ఇన్ ది స్క్రీన్, దట్ ఈజ్ సతీష్. సో దానికి ధైర్యం ఉండాలా, దానికి బ్రహ్మాండంగా ఒక కంపెనీ స్థాపించి దాంట్లో తను హీరోగా ఉండి ఎస్వి కృష్ణ లాంటి ఒక మంచి ప్రతిభాశాలని ప్రభావితం చేసి తన దర్శకత్వం చేయించి సినిమాని తీసుకొచ్చి అచ్చిరెడ్డిని కూర్చోబెట్టి సినిమా హిట్ కాబోయే చేయబోతున్నాడు అని తిరుగు లేదని ఐఎమ్ బ్లెస్సింగ్ హిమ్. ఫిల్మ్ ఈజ్ సపోజ్ టు బి హిట్. మరి అదే రకంగా అమ్మాయిని దియాన్ని హీరోయిన్గా తీసుకొచ్చాడు, బాగా సన్నగా పొడుగుగా స్మార్ట్గా స్టైల్గా ఉంది బ్రహ్మాండంగా అమ్మాయి, ఫోటోజెనిక్ ఫీల్ చాలా బాగుంది, అంత ఇదిగా ఉంది సంతోషం. అందుచేత భరద్వాజ్ దగ్గర నుంచి అందరిని తీసుకొచ్చి బ్రహ్మాండంగా పెట్టాడు. ఏదేవైనా జీవితంలో ఆఖరిగా చెప్తున్నాను, నా ఫిలాసఫీ ఏంటంటే డబ్బు శాస్త్రం కాదు, ఐశ్వర్యం శాస్త్రం కాదు, మనం చూపించే ప్రేమ మన యొక్క సంస్కృతి సాంప్రదాయం శాస్త్రం ఉందమ్మే వ్యక్తి సుబ్రహ్మణ్యం మనకు. ఇంకా అందుచేత యువర్ లైఫ్ యువర్ ఇన్సిడెంటల్ యాక్సిడెంట్ యు మేక్ యువర్ లైఫ్ లైవ్లీ లవ్లీ స్పెక్టాక్యులర్ అన్పారల్ ఫినామినల్ మ్యాగ్నిఫిషెంట్ దట్ షుడ్ బి సుబ్రహ్మణ్యం ఫిలాసఫీ అని మీకు సభాముఖంగా తెలియజేస్తూ
మరి ఈ సినిమా మోహన్ బాబు ఈరోజు ఇప్పుడు మంచి విజృంభణలో ఉన్నాడు. ఇప్పుడు ఇంక తిరుగు లేదు. మోహన్ బాబు ఇంకో 15 సంవత్సరాలు కొట్టుడో ఉత్తకేస్తాడు మొత్తం తెలుగు మొత్తం ఆడింది ప్రదేశం మొత్తం బొమ్మలు. నాకెంతో ఆప్తుడు సన్నిహితుడు. నాకు కొంచెం మంచి మూడు రావాలంటే ఇటు మోహన్ బాబు అటు మా బ్రహ్మానందం మాట్లాడుతూ ఉంటాడు. నా వైఫ్ చెప్తూ ఉంటుంది కొంచెం ఒకసారి ఇద్దరితో మాట్లాడి మీకు మంచి మూడ్ వస్తుందని చెప్తుంది అనమాట. సో చాలా సంతోషం. ఏ దేవైనా నన్ను అప్పుడు అడుగుతుంటారు అఖిల నాగేశ్వరరావు గారు నా గ్రేటెస్ట్ ఫ్రెండ్, దాదాపు 40 ఏళ్ళు అయిన గ్రేట్ పర్సనాలిటీ. మీరు ఎందుకు సినిమాలు యాక్ట్ చేయలేదండి అంటారు. ఐ సే ఐ వాంట్ టు బి హీరో ఇన్ రియల్ లైఫ్, నాట్ ఇన్ ద స్క్రీన్, దరి సుబ్రహ్మణ్య ఫిలాసఫీ అని చెప్పాను అని చెప్తూ, హీరోయిక్ అంటే మేక్ పీపుల్ యువర్ పర్సన్ ప్రజెన్స్ అండ్ బీ యాక్సెప్టబుల్ అండ్ యాక్సెసిబుల్ అండ్ మేక్ యువర్ పర్సనాలిటీ ప్రజెన్స్ ఎవ్రీవేర్, దట్ షుడ్ బి హీరోయిక్, దరి సుబ్రహ్మణ్య స్టైల్. థ్యాంక్ యూ టు ఆల్ పెట్టేసి మన పరిచయం వెతుకున్నాడు. అదే స్టైల్ అయింది అందరి మాట చేసి గొప్పే ఉంది విషయం చెప్పాడు మొత్తం బ్రహ్మాండం. ఇంకా నటవాచస్పతి అనొచ్చు, ఇదిగో ఆయన ఇచ్చారు. కలెక్షన్ కింగ్ అనొచ్చు ప్రజలు అన్నట్టువి. ఏదేవైనా సుబ్రహ్మణ్యుడు గారు చెప్పినట్టు మంచి శాశ్వతం తప్ప ఈ అవార్డులు ఈ బహుమతులు ఇవేమీ కాదు. జర్నలిస్ట్ సోదరులకి, మీడియాకు, ఈ పరిచయ వేదికను చూడడానికి వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆశీస్సులు అందజేస్తూ, నా సోదరుడు రాఘవేంద్రరావు గారు చెబితే ఉదయం నుంచి సాయంత్రం వరకు లేదా 24 గంటలు సంవత్సరంలో చెప్పచ్చు మా పరిచయం. మా కంపెనీలో అగ్రజుడు సోదరుడు నన్ను అల్లుడు గారితో ఎలా తీసుకొచ్చారు ఏమిటండి, ఇవన్నీ అందరికీ తెలిసింది. బట్ ఈ వేదిక ఓన్లీ మన ఎస్వి కృష్ణారెడ్డి గారి వేదిక. సోదరుడు మరొకసారి రాఘవేంద్ర గారికి నా ఆత్మీయుడు, ఆత్మబంధు, ప్రజాబంధు, దీనబంధు, కళాబంధు అని 40 సంవత్సరాల నుంచి చెప్తున్నాను నేను నటుడుగా ఇండస్ట్రీలో పరిచయనప్పటి నుంచి. మీ అందరికి తెలియదు ఇది పొగడ్త కాదు, నిజంగా సుబ్బరామిరెడ్డి గారంటే ఏంటంటే ఒక ధర్మాత్ముడు అనొచ్చు లేదా ధర్మరాజు అనొచ్చు అజాతశత్రువు అనొచ్చు, అటువంటి మిత్రుడు ఆత్మీయుడు నాకు ఉండడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓపిక లేదా చెప్పడు కూడా మీకు. అలాగే నా సోదరుడు భరద్వాజకు, యమలీల హీరో ది గ్రేట్ తమ్ముడు ఆలీకి, గణేష్కు, గుహనటుడికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను చాలా సంవత్సరాలకు ముందు నేను అసలు తర్వాత మాట్లాడాలనుకున్నాను. అందరూ ఇప్పుడే మాట్లాడేస్తుంటే నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది, లేదా నేను దాచిపెట్టాను ఇద్దరి గురించి మాట్లాడడానికి. బట్ కొంతవరకే చెప్పడం ఏంటంటే బాపు రమణ గారితో ఎలా పనిచేసినప్పుడు ఉన్న ఫీలింగు నాకు మరో బాపు రమణ గారిని చూస్తున్నాను, అచ్చిరెడ్డి గారిని, కృష్ణారెడ్డి గారిని. ఇది అనుభూతి బాపు గారితో చేస్తూ ఉంటే ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి. నవ్వు తప్ప కోపాన్ని నేను సెట్లో ఎప్పుడు చూడలేదు. కృష్ణారెడ్డి గారి దగ్గర కోపం నేను పనిచేసిన రోజులు కోపం చూడలేదు. ఇట్ ఈస్ షాక్ టు మీ. ఇది పొగడ్త కాదు, పొగడవలసిన అవసరము లేదు. వాడిద్దరి కలయిక ఇంతకుముందు బ్రహ్మానందం చెప్పాడు, ఎప్పుడో ఒకప్పుడు నేను సినిమా చేయాలనుకున్నాను వారితో. నేను అడిగాను ఏమండి కృష్ణారెడ్డి గారు ఒక సినిమా చేయాలని, ఒక పిఆర్ఓ చెప్పు పంపించాను, పాపం బాబురావు లేడిప్పుడు. ఆయన డబ్బు చాలా డిమాండ్ చేశాడు, అంత డబ్బు నేను ఇచ్చుకోలేనేవయ్యా అని మానేశాను. అది తెలుసుకో తెలుసు తెలియకో కాలం. ఈ రోజున నాకు యమలీలలో యముడి పాత్రను ఇచ్చాడు, ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకుముందు యముడిగా చేశాను, ఇప్పుడు మళ్ళీ యముడిగా చేశాను. ఇంకా నా జీవితంలో యమపాత్ర లాంటి యమపాత్ర చెయ్యను, ఇదే లాస్ట్ మూవీ టు యాక్ట్ యాజ్ యముడు. చాలా కష్టం అటువంటి పాత్రలు చేయడం, చాలా కష్టం. బ్రహ్మానందం చెప్పినట్టు అన్నీ ఇన్ని అది మహానుభావుడు ఒక్కరికే రామారావు గారికే చెల్లింది, ఇది మన వల్ల కాదు. ఏదేమైనా యమలీలకు యమలీలలో నేను యముడుగా పనికొస్తాడని నాకు అవకాశం ఇచ్చినటువంటి కృష్ణారెడ్డికి చేసినటువంటి కృషి, అచ్చిరెడ్డి గారు నాకు ఈ రూపాన్ని కలిగించినటువంటి నా తల్లిదండ్రులకి, భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు.
అసలు క్యారెక్టర్ని ఎలా తీర్చిదిద్దారంటే గెటప్లో వాళ్ళు తీసుకున్న శ్రద్ధ, చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఈ గెటప్కి. ఇంతకుముందు నేను చేసిన యముడు కంటే కూడా దీన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దారు. డ్రెస్సుల దగ్గర నుంచి, నగల దగ్గర నుంచి స్పెషలిస్టులను తీసుకుని వచ్చి ప్రతి అంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మన ఎస్వి కృష్ణారెడ్డి గారికి అచ్చెరెడ్డి గారిని ఎలా అభినందించాలో తెలియడం లేదు. నేను ఉదయం 6 గంటలకు నాకు 2 అవర్స్ పడుతుంది మేకప్కు వెళ్ళి, అలా కూర్చొని 8 గంటలకు షూటింగ్ అంటే 8 o'clock. ఈ ఎండల్లోనే వారిని ఇబ్బంది పెట్టాను, ఏమండి ఉండలేకపోతున్నాను అని తప్ప మిగతా స్టూడియో లోపల వారు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడం షూటింగ్ చేయడం ధర్మం. కూలివాడిని నేను ఎప్పుడూ చెప్తుంటాను, నటుడుగా నేను కూలివాడు, కూలి ఇస్తున్నారు మీరు అంతే. దాని కూలి అంటే ఇంకా దాని పదాన్ని ఏమంటామో చెప్పండి, రెమ్యునరేషన్ ఏమంటామో చెప్పండి. ఒక మేధావిని అడిగాను నేను, తెలుగు సినిమా పరిశ్రమలో ఒక పత్రికాధిపతిని చాలా గొప్ప మేధావిని అడిగాను, సార్ కూలి అంటున్నాను మీ దృష్టిలో ఏంటండి అన్న. చాలా కరెక్ట్గా చెప్పారు మోహన్ బాబు గారు మీరు, ఇంకేమంటాం దాన్ని. కాబట్టి నేను కూలి, డైలీ వెళ్ళి చెప్పిన టయానికి వెళ్ళి పనిచేసి రావడం. నటుడవని ఎవరైనామని మన ఇంట్లో పని మనిషి అయినా కూలే. 7 గంటలకు పని మనిషిని రమ్మని తను 8 గంటలకు వస్తే ఒప్పుకుంటావా? మరి అక్కడ గురువులు ఇక్కడ గురువులా? కాబట్టి నిర్మాత, దర్శకుడు వాళ్ళు చెప్పినటువంటి టయానికి ఎవరైతే నటుడు వెళతాడో ఆ నటుడి 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంటారు. ఎవరైతే నిర్మాతలను ఇబ్బంది పెడతారో వాళ్ళు కలకాలం ఉండరు, తాత్కాలికం అని నమ్మిన వాడిని, అని నేర్చుకున్న వాడిని పెద్దల దగ్గర. అటువంటి కృష్ణారెడ్డి గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ మీతో నేను పనిచేయడం అన్నది. మీరు ముందే చెప్పాను బాపు రమణ గారు లాంటి వాళ్ళని. అచ్చెరెడ్డి గారి గురించి కూడా నాకు అదే చెప్పారు బ్రహ్మానందం. ఎప్పుడు నవ్వుతూ రియలీ నేను దాదాపు 560 చిత్రాలు యాక్ట్ చేశాను. అతిరథ మహారథం లాంటి నా సోదరుడు గురువు గారు, బాపు గారు ఎంతోమంది మేధావులతో పనిచేసిన వాడిని, రియలీ నేను అత్యంత అద్భుతంగా ఆనందంగా ఫీల్ అయ్యాను వాళ్ళిద్దరితో కలిసి పనిచేయడం. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక క్రిష్, నాకు ముందు చెప్పలేదు కొత్త అబ్బాయి హీరో అని. ముందు చెప్పారు, సరే ఒప్పుకున్న తర్వాత ఎవరు హీరో అంటే ఇలా బెంగళూరు ఇలా ఇలా అన్నారు. ఆ కుర్రాన్ని సెట్లో చూసినప్పుడు రియలీ ఐ అప్రిషియేట్. నేను బిగినింగ్లో ఎలా ఉన్నానో, నాకంటే స్వర్గం నరకంలో నేను ఉన్నప్పుడు అంటే కూడా అతని బిగినింగ్లో నాకంటే బాగున్నాడు. ఇది ట్రూత్. అతను చూసి సినిమాలో అతని పర్ఫార్మెన్స్ కూడా చూసి రియలీ ఐ అప్రిషియేటెడ్ ఆ డిఎక్స్ మ్యాక్స్ ఐ థింక్ సో. మీ కంప్లీట్ మీ బృందానికి, మీరు నన్ను బెంగళూరు వచ్చినా ఎక్కడికి వచ్చినా మీరెంతో ప్రేమగా నన్ను ఆహ్వానించి నాకు మీకు చూపించినటువంటి ప్రేమకు నేను ధన్యవాదాలు బ్రదర్. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ మీ టీమ్. మీ సంస్థ జనధనాభివృద్ధి చెంది ఇంకా భారతదేశంలో నే కాక ప్రపంచవ్యాప్తంగా మీ సంస్థ గొప్పది కావాలని ఆ షిరిడి సాయినాథుని కోరుకుంటున్నాను. తర్వాత మరొకసారి సతీష్, ఇది నువ్వు ఏదో ఒక మాట అన్నావు, అది నాకు ఇంట్రెస్ట్ ఏదన్నావు, సంథింగ్ సెట్ ఏదో అన్నావు నాకు అర్థం కాలేదు. బట్ నీ అదృష్టం, నీకు ఈ సినిమా పరిశ్రమ అన్నది, ఇది 10 కోట్ల మందిలో ఈ రోజున ఆంధ్రదేశంలో 10 కోట్ల మంది ఉంటే మనమే పెద్ద గొప్పవాళ్ళమా? మనకంటే అందగాళ్ళు ఎవరో ఉంటారు. ఆ భగవంతుడు మనకి అవకాశాన్ని కలుగు చేశాడు. నీకు ఈ అవకాశాన్ని కలుగు చేసినందుకు ముందు నీ తల్లిదండ్రులకు అదృష్టం, ఎందుకంటే నువ్వు ఇలా వస్తామని అనుకో ఉండవు. కాబట్టి ఈ సినిమాతో మన ఆలి చెప్పినట్టుగా అప్పట్లో 25 వారాలు అప్పుడు, ఇప్పుడు 50 రోజులు ఆడితే చాలా చిత్రం. ఇప్పుడు 400 థియేటర్లు 500 థియేటర్లు ఆడుతున్నాయి. మీ ఊళ్ళో నా శివరంజన్ 1 ఇయర్ ఆడింది బెంగళూరులో. కాబట్టి ఆ 1 ఇయర్లు ఇప్పుడు సినిమాలు ఆడవు. ఇది డెఫినెట్గా విజయాన్ని సాధించాలని, నువ్వు పెట్టుబడి తిరిగి రావాలని ఇంట్రెస్ట్ సహా, నువ్వు ఏ విధంగా హీరోగా పరిచయం అయ్యావో, నీకు ప్రతి సంవత్సరం దాదాపు 10 సినిమాల్లో నువ్వు హీరోగా యాక్ట్ చేయాలని మనసా వాచ నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ అండ్ యువర్ వైఫ్ అండ్ కిడ్స్ యు మస్ట్ విన్ ద రేస్. తెలుగువాడివిగా ఉండి బెంగళూరుకి వెళ్ళి సంపాదించి నాకంటే గొప్పవాడివయ్యా, నువ్వు 2000 రూపాయలతో వెళ్ళావు, నేను 10 రూపాయలు కాదు దొంగబండి ఎక్కి వెళ్ళాను మద్రాసుకి, కాబట్టి నాకంటే నువ్వు డబ్బున్నవాడివి. నేను డబ్బు లేకుండా దొంగబండి ఎక్కి వెళ్ళాను 3 రూపాయలు 50 పైసలు మద్రాసుకి వెళ్ళడానికి.
అంత కష్టపడి పైకి వచ్చిన వాడు నేను కూడా. బట్ ఎనీవే, వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్ హోల్ హార్టెడ్లీ. ఐ విష్ యూ. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు తోటి నటులు చాలా తక్కువ. నేను పరిచయం అయినప్పుడు 1975 తోటి నటులు ఎవరో ఒకరో ఇద్దరు తప్ప ఎవరో పరిచయం చేయరు. అందుకే వివేకానందుడు ఏమన్నా అంటే, మన భారతదేశం ఎందుకు ఇలా అయిపోతుందంటే ఈర్ష్య, పగ, సెల్ఫిష్నెస్, దీంతోనే మనిషి మనిషి అర్థం చేసుకోక స్వార్థంతోనే మనం పతనమైపోతున్నామని మహానుభావుడు వివేకానందుడు చెప్పాడు. ఆ ఈర్ష్య ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి నీ సినిమాలు నాకు అవకాశం ఇచ్చావు, ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఫంక్షన్ పిలిచుంటే వచ్చిండేవాడిని. ఐ విష్ వన్స్ అగైన్ ఈ వేదిక మీద వండర్ఫుల్ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు, కాకపోతే అటువంటి డైరెక్టర్ దగ్గర పడకూడదు నువ్వు. నిన్ను సెట్లో తిట్టాలి, గొడవ చేయాలి. ఒక దాసరాండ గారు, ఒక సోదరుడు రాఘవేంద్రరావు, అంటే వాళ్ళు ఆ టైంలో చెప్తున్నాను. బట్ ఇంత సాఫ్ట్గా ఆయన నీతో డీల్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు. ఒక దబాయించారు, అది చూడలేదు నేను ఆయనలో. బట్ ఎనీవే, ఐ విష్ వన్స్ అగైన్, ఓ మాట్లాడాలంటే ఎంతోసేపు మాట్లాడచ్చు, మాట్లాడాలి. నీ విజయాన్ని మా విష్ణుకి మనోజుకి ఎలా చూశానో అలా నిన్ను చూడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ యంగ్ గర్ల్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ కృష్ణారెడ్డి గారు,